यादाद्रिभुवनगिरी जिला आलेरु नियोजकवर्गम यादिरुट्ट मंडलम काचारम ग्रामंलो तेलंगाणा प्रभुत्वं व्यवसाय मार्केटिंग शाख आलेरु व्यवसाय मार्केट कमिटी वारी आध्वर्यंलो निर्वहिंचिन उचित पशु वैद्य शिबिरान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा डीसीसीबी चैर्मन् मात्लाडुतू तेलंगाणा प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन पाडि पंटलो भागंगा रैतुलकु वेन्नमकगा उन्नटुवंटि पाडि परिश्रमनु अभिवृद्धि चेयडानिकि ఎంతగానో కృషి చేస్తుందని తెలియజేశారు। ఆలేరు వ్యాపార మార్కెట్ కమిటీ వారు రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి ఉచిత పాసు వైద్య శిబిరం కార్యక్రమం చేపట్టినందుకు చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు। ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి మెలకువలు నేర్పించాలని కోరారు। అదే విధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఇప్పుడు పండించిన పంటను ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు। ఈ సందర్భంగా రైతులు కూడా వరి ధాన్యం కంటే లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించి రైతులు అధికంగా ఎదగాలని కోరుకుంటున్నారని తెలియజేశారు। మరి పాడి పరిశ్రమకు పెట్టని పెట్టిన కోట మరి అటువంటి ఈ ప్రాంతంలో ఉన్న 4-5 గ్రామాల రైతాంగాన్ని కాపాడినటువంటి విషయం కూడా మనకందరికి తెలుసు। దీన్ని నమ్ముకున్నటువంటి సందర్భం అదే రోజు ఈ గాలిపుల్లి వ్యాధి మన దగ్గర కూడా వస్తుందని నాకు రైతాంగం గురించి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నేను ఎంబడే జేడి గారికి ఫోన్ చేసి జేడి గారు రాజకోటి 80 లక్షలు ఇవ్వడం జరిగింది। అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఇవ్వడానికి క్రాపులోనైతే రైతుకు డైరీలో ఎండిలో తీసుకున్నట్టయితే 3 నెలలకోసారి బిత్తికి బిక్కిపడేటువంటి। ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్।